పేద ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరుతూ వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ చందుర్తి మండలంలో ఆదివారం రోజున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మర్రిగడ్డ గ్రామంలో రేణుక ఎల్లమ్మ పెద్దమ్మ తల్లి ఆలయాల్లో దర్శనాలు చేసుకుని పూజలు నిర్వహించిన అనంతరం మండలంలో ప్రచారం సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఆయనకు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. దీనిలో భాగంగా మూడపల్లి, గోసుకులపల్లి, అనంతపల్లి, మర్రిగడ్డ, దేవుని తండ జలపతి తండ, కట్టలింగంపేట గ్రామాలకు తరలివెళ్లి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. గత 30 సంవత్సరాలుగా ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ వారి కష్ట సుఖాలపై ఎల్లవేళలా స్పందిస్తున్న ఆది శ్రీనివాస్ ను గెలిపించాలని కోరుతూ కార్యకర్తలు అన్నారు. మనందరి హిరనాయకుడు మరి అన్నిటికి వచ్చి ఈరోజు మన గుడిపల్లికి విచ్చేసినటువంటి అన్నకు ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. పేరు పేరున అందరు కూడా వేదిక మీద గ్రామ శాఖ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ అమూల్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా గుర్తు చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా మనవి చేస్తున్నా. చేతు జోడించనమాట. ఆలోచన ఏమంటున్నా, ఓటు వేయడానికి ఎందుకు చేతి గుర్తు కొట్టేయాలి, ఎందుకు అధికార పార్టీలకు ఓటు వేయొద్దనమాట ఆలోచన చేస్తే అంటున్నాడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దీనికి మనం సమానం చెప్పాలి. మూడపల్లిలో కాంగ్రెస్ వస్తే కరెంటు 3 గంటలు ఇస్తుందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. కరెంటు 3 గంటలు ఇస్తారని దుష్ప్రచారం చేస్తుండ్రు. అసలు కరెంటు మీద పెటెంట్ తక్కువ ఎవరికైనా ఉందా అంటే ఎవరికి ఉంది? తల్లి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ కేటీఆర్ తండ్రి కేసీఆర్ చంద్రబాబు సంఖలో క్యాబినెట్ మంత్రిగా డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? వ్యవసాయం దండగా అన్నాడు. రాజశేఖర్ గారు అన్నాడు వ్యవసాయం దండగా కాదు, పండుగలా చేసి చూపిస్తా మీ అధికారులకు వచ్చినాక ఉచిత విద్యుత్.